వెల్కమ్స్ దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించారు ఈనాటి దేవుని వాగ్దాన మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఎండుటొకను నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించి తిని ఐ చూస్ యూ అండ్ ద పాయింట్ యూ సో దట్ యూ మై గో అండ్ బేర్ ఫ్రూట్ యోహాను వార్త పదిహేనవ అధ్యాయం పదహారవ వచనం ప్రైజ్ గాడ్ ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు కెళ్ళి విప్పి మీ మీద కృరించను గాక మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు దేవుని ప్రణాళికలు ఆశ్చర్యకరమైనవి నిత్యము మన మేలు కోరే దేవుడు నీవు పొందుకున్న ప్రతి ఆశీర్వాదం బహుగా ఫలించాలని అది నిత్యము నీ జీవితములో నిలిచి ఉండాలని ఇష్టపడేటటువంటి దేవుడు ఆయన సన్నిధిలో నువ్వు నిలిచి ఉండి నిత్యము వెలుగుచూ ఆయనను ఆయన ప్రేమను అనేక మందికి ప్రకటిస్తూ నువ్వు ఫలించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎలాంటి పరిస్థితుల్లో నీ ధైర్యం విడిచిపోనివ్వకు ఆయన నిన్ను ప్రత్యేకించి ఏర్పరచుకున్నాడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కొరకు మహిమకరమైన ఆయన కార్యములు జరిగించుటకు నీవు ప్రత్యేకింపబడ్డా దాని కొరకు నీవు నియమింపబడ్డా దిగులు చెందొద్దు నీ వ్యక్తిగత జీవితంలో నీ ఆత్మీయ జీవితంలో నీ ఉద్యోగ జీవితంలో నీ కుటుంబంలో ఫలింపు లేదు అని దిగులు చెందుతున్నావేమో ఆదరణ కలిగించే మాట ద్వారా నేను దర్శిస్తూ ఉన్నాడు నిన్ను ఫలింపు చేసే మార్గం దేవుడు నీకు తెలియచేస్తూ ఉన్నాడు ఎవడు నా నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును నీవు ఫలించాలని నీ ఫలము నిత్యము నిలిచి ఉండాలని ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు ఆయన దృష్టిలో నువ్వెంతో శ్రేష్టమైన వాణి నువ్వు ప్రత్యేకింపబడిన వాణి నిన్ను ఎవరూ లేరని నీ స్థితిగతులను బట్టి నిన్ను దూరంగా ఉంచుతున్నారని తెలిసి కావాలని నిన్ను ప్రక్కన పెడుతున్నారని దిగులు చెందుతున్నావేమో పరిస్థితులు మార్చగలిగిన దేవుడు నిపక్షముగా ఉన్నాడు ఆయన దృష్టిలో నువ్వు శ్రేష్టమైన వ్యక్తివిగా ఉన్నావు ప్రత్యేకమైన కార్యము కొరకు నిన్ను ఏర్పరచుకున్నాడు ఈ గొప్ప ఆధిక్యత నీ జీవితంలో దేవుడు ఇస్తున్నాడని ఈ నూతన దినములో నీకు జ్ఞాపకం ఉన్నాడు మీ సంతోషం పరిపూర్ణము కావాలని ఈ మాటలు నీకు తెలియచేస్తూ ఉన్నాడు ఈ దినమే నువ్వెవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన ప్రత్యేకమైన ప్రణాళిక నీ నీ ఎడలా తెలియచేయబడుతున్న నేపథ్యంలో సిద్ధపడవలసి ఉన్నది ఆయన మాటలు నీ హృదయంలో ఉండని ఆయన మాటలకు నీ హృదయములో స్థానము కల్పించి నీ జీవితము వెలుగుతో నింపబడుతుంది ఎండిన ఎముకలను జీవింపచేసినటువంటి ఆ మాటలు నీలో పని చేయడం ఆరంభిస్తాయి నిన్ను ఫలభరితముగా అవి చేయగలుగుతాయి వాక్యము వెల్లడి అగుటుతోడనే వెలుగు కలుగునని లేఖనం మాట్లాడుతుంది కనుక ఇక మీదట నీ జీవితములో చీకటి అన్న మాట ఉండనివ్వదు కొండ మీద కట్టబడిన పట్టణము వలె ప్రకాశింపచేసి అనేక మందికి దీవెనకరముగా నిన్ను నిలవబెడతాది నీ ఫలము నిలిచి ఉండులాగున నువ్వు ఏర్పరచుకున్న జనాంగమని ధైర్యము తెచ్చుకో ఆశ కలిగిన ప్రాణమును మేలుతో తృప్తిపరిచే దేవుడు ఆయన మనకివ్వబడిన ఈ నూతన దినములో ఫలించుటకు నియమింపబడిన వాడివని నమ్మి ఆశ కలిగి ఆయన మాటలుని హృదయంలో భద్రపరచుకు ఆయన వైపు చూస్తూ ఆయన ప్రణాళికను మనస్సులో ఉంచుకొని ఆయన ఆశ్చర్యకరమైన కార్యములు అనుభవిస్తూ అనేక మందిని నువ్వు వెలిగించగలగటానికి ప్రత్యేకింపబడి ఏర్పరచుకున్నావని ఏర్పరచుకున్నాడని నమ్మి ప్రార్థన చేస్తూ ఈ నూతన దినాన్ని ఆరంభించుకుందాం తండ్రి మహిమపరచబడినట్లుగా నిన్ను బహుగా చేయవాడు ఆయన అద్భుతమైన ఫలభరితమైన జీవితాన్ని స్వతంత్రించుకోవటానికి సిద్ధపడి దినాన్ని ఆరంభిద్దామా ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు ప్రేమ నమ్మకమైన మా ఏసయా స్తోత్రాలు యోగ్యత లేనటువంటి మా జీవితాలు ఫలించటానికి మా ఫలము నిలిచి ఉండటానికి నీ దృష్టి మా మీదుంచి మామూలను ఏర్పరచుకునని ప్రేమను బట్టి వందనాలు నీ తట్టు చూస్తూ ఉన్నా నా హృదయం తెరిచి ప్రభా ఇదిగో నీ మాటలు నా హృదయంలో భద్రపరచుకుంటూ ఉన్నాం గొప్ప కార్యము మా జీవితాల్లో జరిగించి మీకు మహిమకరముగా అనేక మందికి దీవెనకరముగా నిలిపి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామను స్థుతించి ప్రార్థించి వేడుకొనిచ్చిన నామ తండ్రి అమెన్ గాడ్ బ్లస్ యూ